నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 10th ఇంటర్ డిగ్రీ తోటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం. 130,000 ఉద్యోగాలకు రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తారు, సిలబస్ ఏంటి, అర్హతలు ఏంటి, పరీక్ష విధానం ఎలా ఉండబోతోంది? రైల్వే శాఖ ప్రధానంగా 4 విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేయబోతోంది. నాన్ మెడికల్ పాపులర్ కేటగిరీ, పారామెడికల్ సిబ్బంది, కార్యాలయ ఉద్యోగాలు, 11-1 ఉద్యోగాలు భర్తీ చేయబోతోంది. 11-1 పోస్టులనే గతంలో గ్రూప్ డి ఉద్యోగాలు అని పిలిచేవాళ్ళు. 11-1 విభాగంలో 100,000 పోస్టులు భర్తీ చేస్తారు. మిగిలిన 30,000 పోస్టులు నాన్ టెక్నికల్ పారామెడికల్లో ఉన్నాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా ఈ నియామకాలు చేపడుతున్నారు. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. నాన్ టెక్నికల్ కేటగిరీలో 30,000 ఉద్యోగాలు ఉన్నాయి. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్ వంటి పోస్టులు ఇందులో ఉన్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పారామెడికల్ కోర్సులు చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆర్ఆర్బీలు, ఆర్ఆర్సీలు ఇచ్చే నోటిఫికేషన్లో అర్హతలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉంటుంది. ఈ విభాగంలో స్టాఫ్ నర్సులు, హెల్త్ ఇన్స్పెక్టర్, మలేరియా ఇన్స్పెక్టర్, ఫార్మాసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ వంటి పోస్టులను భర్తీ చేస్తారు. 4th మార్చి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ విభాగంలో స్టెనోగ్రాఫర్, చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాల్లో భర్తీ చేస్తారు. 8th మార్చి నుంచి ఆన్లైన్లో దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రైల్వే శాఖ ప్రకటించిన ఉద్యోగాల్లో ఇవే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలనే గతంలో గ్రూప్ డి ఉద్యోగాలను కూడా పిలిచేవాళ్ళు. మామూలుగా సాధారణంగా 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, ఐఐటి చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు. అయితే ఉద్యోగాన్ని బట్టి అర్హతలు మారే అవకాశం ఉంది. ఈ విభాగంలో ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ హెల్పర్లు, అసిస్టెంట్లు, అసిస్టెంట్ పాయింట్మెన్ వంటి పోస్టులు భర్తీ చేస్తారు. 12 మార్చి నుంచి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం, రిజర్వేషన్ ప్రకారం వయసు సడలింపు కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనార్టీ మహిళలకు అప్లికేషన్ ఫీజు 250గా నిర్ణయించారు. అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే రిజర్వేషన్ లేని వాళ్ళకి అప్లికేషన్ ఫీజు 500గా నిర్ణయించారు. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి. ఈసారి కొత్తగా ఈడబ్ల్యూఎస్కి కూడా 10% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. పోస్టుల స్థాయిని బట్టి సిలబస్లో మార్పులుంటాయి. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్టులకు డిగ్రీ చదివిన వారు అర్హులు. 11 ఉద్యోగాలకు 10th తో పాటు ఐటీఐ చేసిన వారు అర్హులు. సిలబస్ కూడా ఆయా పోస్టుల కనీస అర్హత ఆధారంగానే ఉంటుంది. అరిథ్మెటిక్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, లాజికల్ ఎబిలిటీ విభాగాల్లో అభ్యర్థి సామర్థ్యాన్ని పరీక్షించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 28 నుంచి ప్రతి 4 రోజుల విరామం తర్వాత ఒక్కో పోస్టుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది.